ఈరోజు బెరియాట్రిక్ సర్జరీ గురించి మనం మాట్లాడుకుందాం. చాలామందికి డౌట్ ఏమొస్తుంది, అసలు సర్జరీ ఎందుకు చేయించుకోవాలి, ఈ అధిక బరువు అనేది ఎందుకు వస్తుంది అనేది ముందు ఫస్ట్ పాయింట్. సర్జరీ అనేది నా ఉద్దేశంలో లాస్ట్ రిసార్ట్. అందరికీ నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాను బెరియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్. సో బేసికలీ చాలామందికి డౌట్ ఏమొస్తుంది, అసలు సర్జరీ ఎందుకు చేయించుకోవాలి, ఈ అధిక బరువు అనేది ఎందుకు వస్తుంది అనేది ముందు ఫస్ట్ పాయింట్. సర్జరీ అనేది నా ఉద్దేశంలో లాస్ట్ రిసార్ట్, అంటే ఇక మనకి వేరే దారి లేదనుకున్నప్పుడే సర్జరీ అనేది. సో ఎవరికి చేయించుకోవాలి, అసలు ఎవరు చేయించుకోకూడదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. హైట్ వెయిట్ రేషియోని బట్టి మనం ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా, బిఎంఐ అనేది చూస్తూ ఉంటాం. ఎవరికైతే 32.5 కంటే ఎక్కువ ఉంటుందో బిఎంఐ ఇండెక్స్, వాళ్ళు బెరియాట్రిక్ సర్జరీకి అర్హులు. ఎవరైతే దానికంటే తక్కువ ఉంటారో వాళ్ళు, ఏ రుగ్మత లేకపోతే, అంటే ఏంటి, డయాబెటీస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, స్లీప్ యాప్నియా కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ, లంగ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఏమి లేవు అంటే కనుక వాళ్ళు కూడా ఆహార నియమాలతోనూ వ్యాయామంతోనూ ట్రై చేయొచ్చు. అలా కాకుండా వీటిల్లో ఏ రెండు ఇబ్బందులు ఉన్నా కూడా 30 BMI దాటితేనే ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్. సో ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది అసలు ఎందుకు చేయించుకోవాలి అనే ముందు, అసలు ఎందుకు లావవుతాం మనందరం, ఎందుకంటే పుడుతూ ఎవరూ కూడా లావవ్వాలని కోరుకోలేదు కదా. సో ఎందుకు లావవుతున్నాం మనం, ఆ లావవడానికి కారణం ఏంటి, ఒకటి మనకు ఒక సర్కాడియన్ రిథం అంటాం, అంటే ఏంటి, మనకి సూర్యుడు రాక సూర్యుడు పోక దీని మీద ఆధారపడి మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. సో మెటబాలిజం పీక్ లెవెల్స్లో ఉన్నప్పుడు మనం తింటూ ఉంటే, మెటబాలిజం అనేది 24/7 జరిగినా కూడా కార్టిసాల్ అనే హార్మోన్ 3 పీక్స్ ఇస్తుంది, అంటే ఏంటి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కార్టిసాల్ ఇన్ ద బాడీ. సో ఇది ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత 2 గంటలు, మధ్యాహ్నం మిట్టమధ్యాహ్నం 12 నుంచి 2 గంటలు, తర్వాత సూర్యాస్తమయం నుంచి 2 గంటలు, ఈ టైంలో గనక మెటబాలిక్ ఈటింగ్ టైం అంటాం దీన్ని, ఈ టైంలో గనక మనం ఫుడ్ తీసుకున్నట్లయితే లావయ్యే అవకాశాలు తక్కువ. దీంతో పాటుగా, అంటే లావయ్యే అవకాశాలు తక్కువ అన్నప్పుడు తీసుకునేటువంటి ఫుడ్ కెలరీస్ మీద కూడా దృష్టి పెట్టాలి. సపోజ్ చాలా హై కెలరీడ్ ఫుడ్ ఇదే టైమ్స్లో తీసుకుంటాను లావవనా అని అడిగితే దానికి సమాధానం లేదు. అందుకని మనం రోజు తినే ఫుడ్ అయినా కూడా సపోజ్ ఈ టైమ్స్లో కాకుండా వేరే వేరే టైమ్స్లో తింటూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే స్లోగా అది ఫ్యాట్ కింద రకరకాల అవయవాల్లో డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఒక బ్రెయిన్ తప్ప అన్ని అవయవాల్లో కూడా ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్ అయ్యేందుకు అవకాశం ఉంది. సో ఎంత డిపాజిట్ అయింది ఫ్యాటు, అసలు నాకు ఎందుకు డిపాజిట్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అంటే మీ ఆహార నియమాలు సరిగ్గా లేకపోవడం కానీ, లేక మీ హార్మోన్స్లో సమతుల్యత లేకపోవడం కానీ, లేక వ్యాయామం లేకపోవడం కానీ, లేక మీ నిద్రలేమి కానీ, నీరు తక్కువ తీసుకోవడం కానీ, వీటన్ని కారణాల వల్ల ఎవరైనా కూడా ఈ ఒబేసిటీ లేదా స్థూలకాయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా ఎందుకు వస్తుందో మనకు అర్థమైంది కనుక, దీనికి రకరకాల పరీక్షలు ఉంటాయి. ఏ హార్ట్ ఒక దాదాపు ఒక 100 రకాల పరీక్షలు చేస్తూ ఉంటాం. ఏ హార్మోన్స్ వల్ల ఇది యాక్చువల్గా మీకు ఇబ్బంది అవుతుందో తెలుసుకుంటాం. సపోజ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటే ముందు అవి ట్రీట్ చేయాలి, అవేవి లేవు అనుకున్నట్లయితే మీరు డెఫినెట్గా సర్జరీకి అర్హులవుతారు. అలా కాకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే వ్యాయామాలు, అట్లాగే మనం తినే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, అలాగే సమయానుకూలతని చూసుకోవడం, మనం తినే ఆహారంలో ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.